హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడాయి. నగరంలోని గోల్ హనుమాన్, అలాగే సారంగపూర్ హనుమాన్, రోకడ్ హనుమాన్, ఉత్తర తిరుపతి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇక కంఠేశ్వర నుంచి మొదలైన శోభాయాత్ర గోల్ హనుమాన్ వరకు కొనసాగింది. ఈ నగరంతో పాటు ఇక నలుమూల నుంచి కూడా భక్తులు శోభాయాత్రలో భారీగా పాల్గొన్నారు. ఇక నగరంలో కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిజామాబాద్ లో భారీ ర్యాలీ అయితే నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ కూడా అన్ని హనుమాన్ దేవాలయాలు కూడా మొత్తం పూలదండలతో కానీ అలంకారంతో కానీ అద్భుతంగా తీర్చిదిద్దిన వాతావరణం కనిపిస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపు 11 గంటల నుంచి మొదలైన ఈ శోభాయాత్ర సాయంత్రం 7 గంటల వరకు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మనం చూస్తా ఉన్నాము, భక్తులు కూడా భారీ సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా కూడా నిజామాబాద్ నగరంలో ఇప్పటికే కొలువై ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారీ హనుమాన్ విగ్రహానికి అయితే వాటి వెనుకాల కూడా పెద్ద మొత్తంలో అయితే హనుమాన్ భక్తులు కానీ హిందూ సంఘాలు కానీ పెద్ద మొత్తంలో హాజరై కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. విజువల్స్ కూడా పెద్ద మొత్తంలో అయితే హాజరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలతో హోరెత్తిక్కిన నిజామాబాద్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగుతున్న ఈ శోభాయాత్రలో భాగంగా అయితే ప్రతి ఒక్కరు ఇట్లా కులమతాలతో భేదం లేకుండా కూడా ఇక్కడ రాజకీయ సంబంధించినటువంటి ఎలాంటి అంశాలు లేకుండా కూడా ప్రతి ఒక్కరు పాల్పంచుకున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. హనుమాన్ ఆలయాలు కుక్కేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సారంగపూర్ హనుమాన్ ఆలయంలో అయితే భక్తులు ఉదయం 5 గంటల నుంచి కూడా అక్కడ తాకిడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ శోభాయాత్రలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఎట్లా జరుగుతుందో మాట్లాడే ప్రయత్నం ఫస్ట్ సార్ చెప్పండి, శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలో పెద్ద హనుమాన్ ర్యాలీని తీయడం జరుగుతున్నది. ఈ శోభాయాత్ర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ శోభాయాత్రను జరుపుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే రకంగా శోభాయాత్ర ఒక బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అందరికి కూడా ఈ శోభాయాత్ర సందర్భంగా, హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ శోభాయాత్ర ఏంటంటే హిందువుల యొక్క ఐక్యతను నిదర్శనం. ఇది హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, హిందూ బంధువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటే ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. VHP అదేవిధంగా సంఘ పరివారి ప్రతి ఒక్కరు కూడా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా హిందూ నగరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అనేక విగ్రహాలు, ముఖ్యంగా శ్రీరాముని విగ్రహం, హనుమంతుని విగ్రహం, అదేవిధంగా పెద్ద ఎత్తున విగ్రహాలు ఊరేగింపుగా నిజామాబాద్ నగర పుదవీధుల గుండుగా పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి ఈరోజు హనుమంతుని యొక్క గొప్పతనం, హిందువుల ఐక్యతకు నిదర్శనంగా ఈ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. మరొకసారి హిందూ బంధువులందరూ కూడా హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధనపాల్ సూర్యనారాయణతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, నిజామాబాద్ లో ఏ విధంగా కొనసాగుతుంది శోభాయాత్ర, ఎట్లా ఉంది? హిందూ నగరం గత అనేక సంవత్సరాల నుండి విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలతో పాటు శోభాయాత్ర, ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున శోభాయాత్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు హిందూ నగరము వాడవాడల ఎక్కడ ఏ వీధిలో చూసినా కానీ రామమయం, మంతుడి మయమే. 5 గంటల నుంచి ప్రతి గల్లీలో కూడా హిందూ నగరంలో ప్రతి ఒక్కరూ ఆశయ జెండా పట్టుకొని కండువా ధరించి ఈ రోజు వీధిలో కనిపిస్తా ఉన్నాం. ఇది కాషాయం అంటే హిందుత్వానికి ప్రతీక. ఈ రోజు హిందుత్వ కాషాయం అంటే భయపడే వాళ్ళు కూడా కాషాయం ధరిస్తూ ఉన్నారు. ఇది హిందుత్వంలో ఉన్న గొప్పతనం. హనుమాన్ జన్మదిన శుభ సందర్భంగా హిందూరు నగర ప్రజలకు, సోదర సోదరమణులకు, మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. హనుమంతుడి ఆశీర్వాదము అందరిపైన ఉండాలని, ముఖ్యంగా రైతులు మంచి పంటలు పండించాలని కోరుకుంటూ, ధర్మమైన ప్రభుత్వము, ప్రజలకు నీతి లేని ప్రభుత్వము, అధర్మమైన ప్రభుత్వము తొలగిపోవాలని ఆచరిస్తున్న ప్రభుత్వము రావాలని తెలంగాణలో కోరుకుంటూ, మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా హనుమ జన్మదిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండాల లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం, ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద భారీ మొత్తంలో అయితే భక్తులు పెద్ద మొత్తంలో జిల్లా వ్యాప్తంగా గుమిగూడి ఇక్కడ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది, ఎట్లా చూస్తారు?
పెద్ద ఎత్తున ఇవాళ హనుమ జయంతి ఈ యొక్క విజయయాత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ కూడా మీ మాధ్యమంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. హనుమ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఊరు ఊరునా వాడవాడలా హనుమ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలు పూజల్లో పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే ఆ భగవంతుడు దేవదేవుడు శక్తికి స్వరూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఈ సమాజం మీద ఈ దేశం మీద ఉండాలనేటువంటిది కోరుకుంటూ, మరి బాగేశ్వర ధామ్లో ఇవాళ ధీరేంద్ర శాస్త్రి ఏదైతే ఈ యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాడో, ఏ రకంగా అయితే ధర్మ వ్యాప్తికి కృషి చేస్తూ ఉన్నారో, ప్రత్యక్షంగా అద్భుతమైనటువంటి శక్తులను ప్రదర్శిస్తూ మరి ఈ యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి, హనుమంతుడి ఆశీస్సులతోనే ఆయనకు ఆ యొక్క శక్తి అందింది, ఆ రకమైనటువంటి శక్తి యొక్క శక్తిని ప్రసాదించే ఈ యొక్క దేవదేవుని హనుమ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.